కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న అధికార టీడీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్ నెలకొంది. ఇప్పటికే వైసీపీని వీడి ఇద్దరు పార్టీలో చేరడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ క్రమంలోనే ఆ ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహుల సంఖ్య మాత్రం పెద్ద లిస్ట్ అవుతోంది. మరోవైపు ఒక ఎమ్మెల్సీగా ఆ నేతకే ఛాన్స్ ఇవ్వాలంటూ చంద్రబాబు బావుమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం ఒత్తిడి తెస్తున్నారని టాక్ నడుస్తోంది. అధికారం చేపట్టి కొద్ది రోజులు కూడా కాకముందే ఇప్పుడు కొత్తగా ఈ ఒత్తిడి ఏంటని చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ఏపీలో మరో ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. శాసనమండలి సభ్యుల ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల 2 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అదే నెల 12 ఎమ్మెల్సీల ఎన్నిక జరగనుంది. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సి రామచంద్రయ్య, ఇక్బాల్ రాజీనామాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. 2 కాలపరిమితి ఉన్న ఈ పదవులు టీడీపీకి దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం సభలో టీడీపీ కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఎమ్మెల్యేల కోటాలో సులువుగా ఎమ్మెల్సీల్ని గెలిచే అవకాశం ఉంది. తిరుగులేని విజయంతో అధికారాన్ని చేపట్టిన టీడీపీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు సన్నద్ధమవుతోంది. గెలుపు పక్కా అని తెలిసిన విషయమే అయినప్పటికీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో అని 3 పార్టీల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అధినేతల హామీతో తమకే పదవి దక్కుతుందని ఆశావహులంతా ఊహల్లో ఊరేగుతున్నారు. మరి పదవి ఎవరిని భరిస్తుందో అని ఉత్కంఠ 3 పార్టీల నేతల్లో కొనసాగుతోంది. 2-3 సార్లు పోటీ చేసి గెలుపొందిన వారికి కూడా ఈసారి టికెట్ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్సీగా తమకే స్థానం దక్కుతుందని పలువురు సీనియర్ నేతలు సైతం ఆశల పల్లకిలో విహరిస్తున్నారని టాక్ నడుస్తోంది. గతెన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ తనకే కన్ఫర్మ్ అని ధీమాగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సైతం వర్మకే ఓటు వేస్తుండడం, చంద్రబాబు కూడా వర్మకే మొదటి స్థానం ఇస్తానని మాటిచ్చారు. దీంతో వర్మకు ఎమ్మెల్సీ దక్కడం గ్యారంటీ అని భావిస్తున్నారు. మరోవైపు తన హ్యాట్రిక్ విజయం కోసం కృషి చేసిన ఇక్బాల్కి ఎమ్మెల్సీ ఇవ్వాలని బాలకృష్ణ రికమెండ్ చేస్తున్నారట. మరోవైపు టీడీపీ నాయకుడు వంగవీటి రాధా పేరు కూడా తెరమీదకు రావడంతో ఎవరికి అవకాశం దక్కుతుందో అని ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం సభలో పూర్తి మెజార్టీ ఉండి గెలిచే అవకాశం 100% ఉన్నప్పటికీ కూడా అభ్యర్థుల్ని ఖరారు చేయడంలో కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. 2 ఎమ్మెల్సీల్లో ఒకటి రామచంద్రయ్యకి, మరొకటి వర్మకిస్తారా, లేక ఒక ఎమ్మెల్సీ వంగవీటి రాధాకిచ్చి మరొకటి ఇక్బాల్కిస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు సైతం ఎవరికి టిక్ పెడతారో అని టెన్షన్ వాతావరణం అలముకుంది. కూటమి ఏర్పాటుతో త్యాగాలు చేసిన నేతలకు న్యాయం చేస్తారని ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఎవరికి ఛాన్స్ ఇస్తారో అని సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇవాళ రేపట్లో ఈ ఉత్కంఠకి బాబు చెక్ పెట్టే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. For more videos like this, subscribe BigTV channel.